హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లలో పత్తి ధరలు అలాగే వివిధ నగరాల్లోని బంగారం మరియు వెండి ధరలు అలాగే లైవ్ చికెన్ ధర కోడి ధర అలాగే వెదర్ న్యూ వెదర్ న్యూస్ అలాగే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనిక లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజిగా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమా లేకపోవట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మిర్చి ధరలు చూసినట్లయితే తేజ రకం మిర్చి మీడియం పదహారు వేల దశలు అవుతుండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు డీలక్స్ ఇరవై రెండు వేల దశలు అవుతుంది ఇక అదేవిధంగా బంగం బంగారం బుల్లెట్ రకాలు వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాలు వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డిలక్స్ ఇరవై వేల దశలు అవుతుంది అలాగే ఆర్మర్ వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డిలక్స్ పద్దెనిమిది వేలు రోమీ ట్వంటీ సిక్స్ వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డిలక్స్ పద్దెనిమిది వేలు ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డిలక్స్ పదిహేడు వేల ఐదు వందల దశలు అవుతుంది ఇక టూ సెవెన్ త్రీ కుబేరా వచ్చేసి మీడియం పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది అదేవిధంగా త్రీ డబల్ ఫైవ్ బ్యాటీగా వచ్చేసి మీడియం పదహారు వేలు మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు డీలక్స్ ఇరవై ఒక వే దశలు అవుతుంది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సిండా బ్యాటరీగా వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ ఇరవై వేల దశలు అవుతుంది అదేవిధంగా డీడీ వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది ఇక అదేవిధంగా త్రీ ఫోర్ వన్ వచ్చేసి మీడియం పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డీలక్స్ ఇరవై వేల వద్ద సెలవు అవుతుంది ఇక నెంబర్ ఫైవ్ మిర్చి వచ్చేసి మీడియం పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల వద్ద సెలవు అవుతుంది ఇక అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో కిందాల పత్తి ధర ఏది ఉందో తెలుసుకుందాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఈరోజు కిందాల పత్తి ఖనిజ ధర నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు గరిస్త ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాల పత్తి ఖనిజ ధర ఆరు వేల పన్నెండు రూపాయలు గరిష్టర ఆరు వేల ఆరు వందలు బైన్సా మార్కెట్లో కిందాలపతి ఖనిజ ధర ఆరు వేల ఆరు వందలు గరిస్త ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు జమ్మకొండ మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఆరు వేల రెండు వందలు గరిస్త ఆరు వేల ఎనిమిది వందలు నల్గొండ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఆరు వందలు గరిస్త ఆరు వేల ఏడు వందలు ఉట్నూరు మార్కెట్లో ఈరోజు కిందాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిష్ట ఆరు వేల తొమ్మిది వందలు మదునూరు మార్కెట్లో ఈరోజు కిందాలపతి ఖనీజ్ ధర ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు గరిష్ట ఆరు వేల ఏడు వందల డెబ్బై ఒక రూపాయి నలుగురు మార్కెట్లో కిందాలపతి ఖనిజ ధర ఏడు వేల ఒక వంద గరిస్త ఏడు వేల నూట యాభై రూపాయలు అలాగే వరంగల్ మార్కెట్లో ఈరోజు కిందాల పత్తి కనీస ధర ఐదు వేల ఐదు వందలు గరిష్ట ఆరు వేల ఏడు వందలు అదేవిధంగా పరగాల్ మార్కెట్లో ఈరోజు కిందాల పత్తి కనీస ధర ఏడు వేలు గరిస్త ఏడు వేల ఒకంద పెద్దపల్లి మార్కెట్లో పత్తి కనీస ధర ఐదు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు గరిస్త ఆరు వేల ఆరు వందల పదకొండు రూపాయలు జైనరు మార్కెట్లో ఈరోజు కిందాల పత్తి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట ఆరు వేల ఆరు వందల పది రూపాయలు అలాగే కుబేర్ మార్కెట్లో ఈరోజు పత్తి కనీస ధర ఆరు వేలు గరిష్ట ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇక అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెండిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని భావించే ప్రతి ఒక్కరికి శుభవార్త బంగారం ధరలు నెల చూపులు చూస్తూ ఉన్నాయి వెండి వెలువెలిపోతుంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం కావడంతో దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెండిదలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఐదు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయల దశలవుతు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాములు బంగారం నలభై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయల దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం యాభై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయల దశలవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్ బంగారం ఆరు వేల డెబ్బై ఒక రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారం నలభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం అరవై వేల ఏడు వందల పది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి డెబ్బై ఆరు వేల రెండు వందల వద్ద సెలవుతూ ఉండగా గ్రాము వెండి డెబ్బై ఆరు రూపాయల ఇరవై పైసల వద్ద సెలవుతుంది అలాగే తులువు వెండి ఏడు వందల అరవై రెండు రూపాయల వద్దలు అవుతుంది ఇక అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రధానాలలోని పోల్ట్రీ ఫామ్లలో లైవ్ కోడు ధర అలాగే కోడిగులు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అనంతపురం చిత్తూరు కడప నెల్లూరులో ఒక కేజీ కోడి ఫాము ధర నూట ముప్పై మూడు రూపాయలు ఇక వి కోట్లో నూట పద్దెనిమిది వైజాగ్లో నూట ముప్పై రెండు విజయవాడలో నూట ముప్పై నాలుగు రూపాయలు ఇక అదేవిధంగా గోదావరి గుంటూరు ఖమ్మం ఒంగోలు ఒక కేజీ కోడి ఫామ్ ధర నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఇక అదేవిధంగా హైదరాబాద్ కరీంనగర్ కర్నూలు మహబూబ్నగర్ నిజామాబాద్ వరంగల్ లో ఒక కేజీ కోడి నూట ముప్పై ఆరు రూపాయలు అలాగే డజన్ కోడిగుడ్లు ఫామ్ ధర చూసినట్లయితే విజయవాడ గోదావరిలో డజన్ కోడిగుడ్లు ఫామ్ ధర యాభై ఏడు రూపాయలు ఇక వైజాగ్లో యాభై ఏడు రూపాయల అరవై పైసలు చిత్తూరులో అరవై రెండు రూపాయల డెబ్బై ఆరు పైసలు హైదరాబాద్లో యాభై నాలుగు రూపాయలు వరంగల్ లో డజన్ కోడిగుడ్లు ఫామ్ ధర యాభై నాలుగు రూపాయల ఇరవై నాలుగు పైసలుగా ఉంది అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ న్యూస్ గురించి తెలుసుకుందాం ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయి ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం ఉంది ఉభయ గోదావరి కాకినాడ అలూరుతో పాటుగా కోనసీమ జిల్లాలో భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది తీవ్రమైన యుదురుగాళ్లు పిడుగులు పడే అవకాశాలన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు అలాగే శ్రీకాకుళం పార్వతీపురం మనయం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని పొలాల్లో పనికి వెళ్లే రైతులు కూలీలు గురెల కాపులు చెట్ల కిందకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది నైరుతి రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని రాగల రెండు రోజులలో నైరుతి ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ సముద్రంతో పాటుగా అండమాన్ నికోబార్ దీవులతో పాటు పలు ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది దీంతోపాటు మధ్యప్రదేశ్లోని ఆగ్నేయ ప్రాంతం నుంచి దక్షిణ ఉత్తర కర్ణాటక కోస్తాంధ్ర తెలంగాణ విదర్భం మీదుగా సగటు సముద్రం మఠానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది పశ్చిమ నైరుతి దిశ నుంచి రాష్ట్ర వైనపు రాష్ట్రం వైపుకు గాలులు వీస్తున్నాయి వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోసరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది ముఖ్యంగా ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ వరంగల్ మహబూబ్నగర్తో పాటుగా వికారాబాద్ మెదక్ మేడ్చల్ వనపర్తి భద్రాద్రి హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇక అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరల గురించి తెలుసుకుందాం ఒకవైపు బగబగ మండుతున్న ఎండలు మరోవైపు పెట్రోల్ రేట్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అప్పట్లో ఆర్థిక మంత్రి పెట్రోల్ ఒక లీటర్పై ఎనిమిది రూపాయలు డీజిల్ ఒక లీటర్పై ఆరు రూపాయల చొప్పున తగ్గించారు గత కొంతకాలంగా పెద్దగా డీజిల్ పెట్రోల్ ధరలలో మార్పు అయితే కనిపించడం లేదు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు చూసినట్లయితే తెలంగాణలో ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ ధర నూట తొమ్మిది రూపాయల అరవై ఆరు పైసలు కాగా డీజిల్ ధర తొంభై ఏడు రూపాయల ఎనభై రెండు పైసలు ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక లీటర్ పెట్రోల్ ధర నూట పదకొండు రూపాయల డెబ్బై పైసలు కాగా ఒక లీటర్ డీజిల్ ధర తొంభై తొమ్మిది రూపాయల నలభై నలభై మూడు పైసలు గ్యాస్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి నిత్యావసర వస్తువులలో ఒకటైన గ్యాస్ ధరను ప్రతి నెల కూడా ఒకటో తేదీన సవరిస్తూ ఉంటారు అయితే ఇటీవల పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే కానీ గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు అయితే చోటు చేసుకోలేదు గత కొంతకాలంగా ధరలు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందల యాభై ఐదు రూపాయలు కాగా వరంగల్లో గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇక విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందల పన్నెండు రూపాయలు కాగా విజయనగరంలో పదకొండు వందల పద్దెనిమిది గుంటూరులో పదకొండు వందల పద్నాలుగు రూపాయలు కాగా ఖమ్మంలో మాత్రం పదకొండు వందల నలభై రూపాయలు నలభై రెండు రూపాయలుగా ఉంది ఇక ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి